నా పేరు పివిఎన్ ప్రసాద్ అండి. తణుకు కాలక్రమేణ కొద్ది కొద్దిగా స్టెప్ బై స్టెప్ పెరుగుతా పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలకి 141 కేజీ వచ్చానండి. ఆ తర్వాత సార్ గారిని కలిసిన తర్వాత సార్ గారు ఒక మనోధైర్యం ఇచ్చి హ్యాపీగా చేయించుకోవచ్చని చెప్పి చెప్పిన తర్వాత ముందు ఎంత భయపడతా నేను హాస్పిటల్కి వచ్చాను. హైదరాబాదు పండరినాథ్ గారిని చూసిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చిందండి. ఆ తర్వాత ఫిబ్రవరి పోయిన సంవత్సరం 13వ తారీఖు నేను సర్జరీ చేయించుకోవడం జరిగింది. ఈ రోజుకి 99 కేజీల్లోకి వచ్చానండి. ఇంతకుముందు షర్టు 3 మీటర్లు వేసుకునేవాడిని, ఈ రోజున 2.5కి వచ్చానండి. పాత షర్ట్లే సైజ్ చేయించుకొని మళ్ళీ కాలక్రమేణా అవి కూడా లూజ్ అయిపోయి ఈ రోజున ఈ లూజ్ మీద కూడా ఇంకా చేయించుకుంటా కూడా అవకాశం ఉంది. డాక్టర్ గారు ఇంకా 15 కేజీలు వెయిట్ తగ్గాలని చెప్పి 85 కేజీలు వెయిట్ రావాలి, రేపు ఫిబ్రవరి కల్లా సంవత్సరంలో 60 కేజీల దాకా తగ్గాలని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు 42 కేజీలు తగ్గడం జరిగింది. 142 కేజీలు వచ్చిన తర్వాత నాకు లారీలు ఉండేయండి. లారీ మీద ఎక్కితే కూడా ఆస్కారం లేక ఆ డ్రైవర్లు మోసం చేసి లారీలు కూడా అమ్మేసుకుని చాలా బాధలు పడ్డాను. స్కూటర్ మీద కూర్చొని వెళ్ళాలన్నా సరే ఆ స్కూటర్ మీద కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. స్నానం చేయడానికి కూడా ఒళ్ళు సహకరించేది కాదండి. ఈపు రుద్దుకోవాలన్నా, వంగి ఏమన్నా కింద పడిపోయి తీసుకోవాలన్నా, బట్టలు వేసుకోవాలన్నా, రాత్రిపూట పడుకొని స్వచ్ఛంగా నిద్రపోవాలన్న ఇబ్బంది పడేవాడిని. గురక అనేది చాలా విపరీతంగా వచ్చేది. ఆ తర్వాత ఇది చేయించుకున్న తర్వాత గురక కూడా తగ్గింది.